లేదు కదా. ఏ హిందూ ఇంకొక మతాన్ని దూషిస్తున్నాడు? అవును, దోషానికి గురవుతున్నటువంటిది నువ్వు కనుక నా మతాన్ని అంగీకరించకపోతే నువ్వు అజ్ఞానివి, నువ్వు పనికిరానోడివి అని ఏ హిందువు అంటలేదే, లేదా ఏ స్తోత్రాల్లోనూ చెప్పలేదే. కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నిన్న ఆ పదం కూడా వాడారు ఆయన. ఆర్ఎస్ఎస్ కూడా కలిసే హిందుత్వం, హిందువులు అంటే ఆయన తర్వాత మరి కవర్ చేసుకున్నారు, ఏంటంటే ఓవరాల్గా హిందువులు అందరినీ అన్నట్టుగా ఉంది, అందరూ హింసకు పాల్పడుతున్నారు, విధ్వంసాలు పాల్పడుతున్నారు. అంటే జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక రిలీజియన్కి ఒక పార్టీ అని ఒక వార్ మొత్తం ఒక వన్ సైడ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఇద్దరూ చేస్తున్నారా? నేను అనేది భారతీయ జనతా పార్టీ వైపుకి హిందువులు పోలరైజ్ అయ్యారని నేను అనుకోను. అట్లా అయ్యి ఉంటే దేశంలో అసలు ఇంకో పార్టీకి డిపాజిట్లు ఎందుకు వస్తాయి? 99 సీట్లు ఎలా వస్తాయి అంటారు దానికి. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ 100% రావాలి కదా, తెలంగాణలో 100% రావాలి కదా, మరి కాంగ్రెస్ ఎట్ట గెలుస్తుంది? ఉన్నది ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఏం కాదు కదా. హిందువులు ఎక్కడ పోలరైజ్ అవుతున్నారు? బేసిక్గా హిందువులు కులం వారీగా విడిపోయి ఉంటారు, పార్టీల వారీగా విడిపోయి ఉంటారు, నాయకుల వారీగా విడిపోయి ఉంటారు, వర్గాల వారీగా విడిపోయి ఉంటారు. విడిపోవడం కాదు, ఎవరిష్టం వాళ్ళది హిందూ సమాజం. బట్ ముస్లింలు పోలరైజ్ అవుతున్నారు, ఏకీకృతమై ఓటేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అభద్రత ఎవరు సృష్టించారు? ఇది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వీళ్ళు ఇదుగుదుకు మిమ్మల్ని ఇట్ట అంటున్నారు. ఎందువల్ల సాధ్యమైంది అది? ఈ కింద కొంతమంది లూజ్ టాక్. కానీ ఇక్కడ చిన్న పాయింట్ మీరు అన్నట్టు, పోలరైజ్ ఎవరు? భారతీయ జనతా పార్టీ హిందువులు అందరూ, ముస్లింలు కూడా ఉంటారు. కానీ ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్కి దూరం అవరా హిందువులు? ఎక్కడ అదే నేను అంటుంది, ఆ ఫీలింగ్ జనాలకి ఎక్కడ ఉందన్న హిందువులకి ఆ ఫీలింగ్ ఉంటే